గుంటూరు జిల్లా చేబ్రోలు కొత్తరెడ్డిపాలెంలో గత వారం 13 ఏళ్ల మైనర్ బాలిక శైలజ హత్యకు గురి కావడాన్ని ఖండిస్తున్నామని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాడ నరేంద్ర కుమార్ తెలిపారు. ఏటుకూరు గ్రామంలో బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నియోజకవర్గంలో ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని, రాష్ట్ర వ్యాప్తంగా ఘటనను ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇది చాలా బాధాకరం, ఈ సంఘటన దురదృష్టకరం కూడా. ఎందుకంటే స్కూల్లో చదువుకోవాల్సిన పాపని కిరాతకంగా హత్య చేయటం జరిగింది. అలాగే ప్రభుత్వ పరంగా కూడా పోలీస్ యంత్రాంగం ఎవరైతే సంబంధించిన వ్యక్తి ఈ సంఘటన కారణమయ్యారో దానికి సంబంధించి అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీస్ టీములు కూడా స్పందించి దాని మీద పనిచేస్తూ ఉన్నాయి. త్వరలోనే మాకు ఇవాళ రేపట్లు అరెస్ట్ చేస్తారనే నమ్మకం కూడా మాకుంది. కాకపోతే ఏంటంటే కుటుంబం ఇంట్లో కళ్ళ ముందు ఆడుకోవాల్సిన పాప ఆ విధంగా చనిపోవటం అనే దాన్ని చాలా తీవ్రంగా మా అందరినీ కూడా కలిసి వేస్తూ ఉంది. ఎందుకంటే మనం ఇవాళ ప్రభుత్వ పరంగా మేము ఆ కుటుంబానికి అన్ని విధాలుగా కూడా అండగా ఉంటాం. ఆర్థిక పరంగా కానివ్వండి, ఇతరత్ర అన్ని అంశాల్లో కూడా కుటుంబానికి అండగా ఉంటాం. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందే విధంగా చేస్తాం.